మా పార్టీ అన్ని రకాలుగా అన్ని విధాలుగా అనేక వేదికల పైన అనేక సంస్థల ద్వారా ఏ రకంగానే తారకంగా పోరాటం చేయడానికి మా బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి సందర్భం మనవి చేస్తా ఉన్నాను. అవసరమైతే మరి పోరాటం అంటే ఏ విధమైన పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఏవైతే అనర్హులు, ఎందుకంటే క్లియర్గా స్పష్టంగా వారిని అనర్హులుగా ప్రకటించాలి. పార్టీ ఫిరాయిస్తే మరి సస్పెండ్ చేయడమే దానికి మార్గం, వేరే లేదు. ఇంకా వారిని డిస్క్వాలిఫై చేయడమే ఒకటే మార్గం. కాబట్టి వారిని డిస్క్వాలిఫై చేయాల్సిందిగా, మరి డిస్క్వాల్ చేసే బాధ్యత మరి స్పీకర్ గారికి ఉంది. కాబట్టి అది చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. కాకపోతే దీన్ని రాజకీయ రంగు చూసే ప్రయత్నం చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది. అవసరమైతే అన్ని విధాలైనటువంటి ధర్నాలు కానివ్వండి, మరి అసెంబ్లీ ముందు కూర్చొని దీక్షలు కానీ, నిరాహార దీక్షలు కానివ్వండి, ఏ రకమైన పోరాటాలు కానీ అవసరం అనుకుంటే, ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి శాసనసభ్యుల ఇంటి దగ్గర ధర్నాలు కానివ్వండి, అక్కడ కూడా తప్పకుండా చేస్తాం. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుక పోదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, స్పష్టంగా స్పష్టం చేస్తా ఉన్నాను.